ప్రస్తుతం మన భూమండలాన్ని కరోనా మహమ్మారి ఆక్రమిస్తుంది. దీన్ని మనం కలిసి ఎదుర్కొనే సమయం వచ్చింది. భారంగా భావించకుండా బాధ్యతగా ఈ కరోనాని పారద్రోలాలి. మొదటిసారి మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో కొంచెం అదుపులో ఉన్న కరోనా ప్రస్తుత నిర్ణయంతో అది విజృంభిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఏమీ లేదు, ఇక అంతా మన చేతుల్లోనే ఉంది. ఇది మన బాధ్యత. మన ఇంటినే కాదు మన దేశాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, కరోనా మన దరి చేరదు. పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళకూడదు. కుదిరినప్పుడల్లా కలిసి తిరగకూడదు. కొంచెం దూరం పాటించాలి. మన వాళ్ళైనా మొహమాటం లేకుండా కొంచెం దూరంగా ఉండండి. కరోనా తగ్గే వరకు స్నేహితులు పక్కింటి ముచ్చట్లకు వెళ్లకుండా ఉంటే మంచిది. మనకి లేదు వాళ్ళకుండదు అనుకోవద్దు. దయచేసి ఇలా ఉండడానికి ప్రయత్నించండి. పిల్లలు పెద్దలు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆటోల్లో, బస్సుల్లో, బైకుల మీద వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్లకుండా కొంచెం దూరం పాటించండి. టీ బంకుల దగ్గర గుమిగూడి టీలు సిగరెట్లు సేవించకండి. కిరాణా షాపుల దగ్గర ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి. బయట పానీపూరి పెట్టారనో మంచూరియా వేశారనో తినకండి. అవి అక్కడే ఉంటాయి, మనమే క్వారంటైన్కి వెళ్తాం. దయచేసి ఇంట్లో చేసుకుని తినడానికి, చేసి పెట్టడానికి ప్రయత్నించండి. లిఫ్టుల దగ్గర ఎడమ చేతిని లేదా పెన్నును కానీ వాడండి. ఎక్కువగా చేతులు మారేది కరెన్సీ నోట్లు. వాటిని ఏం చేయలేం కాబట్టి వాటిని తాకిన తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. పెద్ద మొత్తంలో ఉంటే వాటిని వాడకుండా 2 రోజులు వదిలేయండి. ఎక్కడి వారు అక్కడే ఉండండి. అవసరం ఉంటే తప్ప ఊళ్ళకి వెళ్ళకండి. మీతో పాటు కరోనాని తీసుకు వెళ్ళకండి. మన ఇంట్లో వాళ్ళకి అంటించకండి. దయచేసి గమనించగలరు, ఇళ్లకు వెళ్ళడం గొప్ప కాదు. ఎక్కడి వారు అక్కడే ఉండి ఎవరి ఫ్యామిలీని వారు సురక్షితంగా ఉంచడం గొప్ప. ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళు కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కూరగాయలు, ఇవి ఎన్ని చేతులు మారి మన దగ్గరకు వస్తాయో తెలియదు. తెచ్చిన వెంటనే శ్రమ అనుకోకుండా ఉప్పు పసుపు కలిపిన నీటిలో 1/2 గంట ఉంచి శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. పాలు, పాల ప్యాకెట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. వాటిని డెటాల్ వేసిన నీటిలో 1/2 గంట ఉంచి శుభ్రం చేసిన తరువాత వాడుకోండి. వార్తాపత్రికలు, వీటిని కడగలేం కదా, చదివిన తరువాత చేతుల్ని కడగాలి మర్చిపోకుండా. బయట తిరగడం మొదలు పెట్టాం కదా, రోజు ఇంటిని డెటాల్ వేసిన నీటితో శుభ్రం చేసుకోండి. సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించండి. ఆఫీసుల్లో, బయట, ఎక్కడైనా, ఎప్పుడైనా సుమారు 6 అడుగుల దూరం పాటించాలి. బయటకు వెళ్ళి వస్తే ఖచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు బట్టలు ఉతికి ఎండలో ఆరబెట్టాలి. బయటకు వెళ్ళి వస్తే ఖచ్చితంగా స్నానం చేశాకే ఎవరినైనా తాకండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలా తుమ్మకండి. ఇలా తుమ్మితే
వైరస్ గాలిలో 4 నిమిషాలు ఉండగలదు. ఈ లోపు దానిని ఎవరో ఒకరు తీసుకుపోగలరు. తుమ్మిన దగ్గిన గుడ్డని గాని టిష్యూని గాని వాడండి, లేదా ఇలా మోచేతిని అడ్డం పెట్టుకోండి. మాస్కులు ఖచ్చితంగా వాడండి, ఫైన్లకు భయపడి వాడకండి, కరోనా ఉందని గుర్తుంచుకొని వాడండి. మొబైల్, ఇది లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఇంటికి రాగానే ఒకసారి డెటాల్ కానీ శానిటైజర్తో కానీ క్లీన్ చేసి వాడుకోండి. కీబోర్డ్ మౌస్, ఆఫీసుల్లో కీబోర్డ్ మౌస్ని శుభ్రం చేసుకొని వాడుకోండి. తినే ముందు, వంటకి ముందు చేతులు శుభ్రంగా సబ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్తో కడగాలి. చేతులు కడగకుండా ముక్కు నోరు కళ్ళ దగ్గర పెట్టుకోవద్దు. ఇది ప్రస్తుతం మన ముందున్న బాధ్యత. మనమందరం కలిసికట్టుగా ఈ పనులు చేస్తేనే ఈ కరోనాని తరిమి కొట్టగలం. ఎవరో చేస్తారు అనుకోవద్దు, ఇది మనమే ప్రారంభించాలి. నాతోనే మొదలు కావాలి అని ప్రారంభిద్దాం. ఇవి కొన్ని మాత్రమే. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. శుభ్రంగా ఉందాం, కరోనాని సమాధి చేద్దాం.